ఉసింది గత 10 రోజులుగా ఎన్నికల ప్రచారం శాంతియుతంగా ఎక్కడ రూల్ కి వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా జరగకున్నా అన్ని రాజకీయ పార్టీలు సమన్వయం పాటించి ప్రజలకి వాళ్ళ తాలూకు అపీల్ ని తెలియజేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మరి ప్రజల దగ్గరికి వెళ్ళటం ఎన్నికలు వచ్చాయని ప్రత్యేకంగా వెళ్ళటం కాకుండా నిరంతరం ప్రజల మధ్యనే మేము ఉండటం ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న సమయంలో ఇంకా కరోనా కాలంలో కూడా నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు సర్వీస్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా ప్రజల్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే మాకు లేదు ప్రజలు కూడా ఆ విధంగానే ఎన్నికల కోసం ప్రత్యేకంగా నాయకులు వచ్చారనే భావన కూడా ప్రజల్లో లేకపోవటం మాకు మీరు స్థానం రావటం ఎప్పుడో ఖరారైనప్పటికీ అత్యధిక స్థానాలు గెలుచుకోగలుగుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ గత సంవత్సరం ఎన్నికలు ప్రకటించినప్పుడే అభ్యర్థులను ఎంపిక విషయంలో ఎక్కడ అవినీతి లంచగొండతనానికి పాల్పడే మనస్తత్వం లేని వారిని చూసి ఎన్నిక చేయడం ఒక ఎత్తు అయితే స్క్రూటినీ జరగగానే మున్సిపల్ ఆఫీస్ ముందు 50 మంది అభ్యర్థుల చేత ప్రజలకి మధ్యన ప్రమాణం చేయించడం ఇంతవరకు ఈ మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నడి రోడ్డు మీద ప్రజల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన 50 మంది అభ్యర్థులు మాకు ఓటేసి గెలిపించండి నీతివంతమైన పరిపాలన అందజేస్తాము ఎక్కడ లంచగొండి తనానికి ఆస్కారం ఏమో అని దేవుని మీద ప్రమాణం చేసిన సమయాన్ని ప్రజలందరూ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఇప్పటికే శాసనసభ్యునిగా మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ పెద్దల మంత్రి బొత్స ముగిసింది గత 10 రోజులుగా ఎన్నికల ప్రచారం శాంతియుతంగా ఎక్కడ రూల్కి వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా జరగకుండా అన్ని రాజకీయ పార్టీలు సమన్వయం పాటించి ప్రజలకి వాళ్ళ తాలూకు అపీల్ని తెలియజేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మరి ప్రజల దగ్గరికి వెళ్ళటం ఎన్నికలు వచ్చాయని ప్రత్యేకంగా వెళ్ళటం కాకుండా నిరంతరం ప్రజల మధ్యనే మేము ఉండటం ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న సమయంలో ఇంకా కరోనా కాలంలో కూడా నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు సర్వీస్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా ప్రజల్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే మాకు లేదు ప్రజలు కూడా ఆ విధంగానే ఎన్నికల కోసం ప్రత్యేకంగా నాయకులు వచ్చారనే భావన కూడా ప్రజల్లో లేకపోవటం మాకు మీరు స్థానం రావటం ఎప్పుడో ఖరారైనప్పటికీ అత్యధిక స్థానాలు గెలుచుకోగలుగుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ గత సంవత్సరం ఎన్నికలు ప్రకటించినప్పుడే అభ్యర్థులను ఎంపిక విషయంలో ఎక్కడ అవినీతి లంచగొండతనానికి పాల్పడే మనస్తత్వం లేని వారిని చూసి ఎన్నిక చేయడం ఒక ఎత్తు అయితే స్క్రూటినీ జరగగానే మున్సిపల్ ఆఫీస్ ముందు 50 మంది అభ్యర్థుల చేత ప్రజలకి మధ్యన ప్రమాణం చేయించడం ఇంతవరకు ఈ మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నడి రోడ్డు మీద ప్రజల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
టికెట్ ఇచ్చిన 50 మంది అభ్యర్థులు మాకు ఓటేసి గెలిపించండి, నీతివంతమైన పరిపాలన అందజేస్తాము, ఎక్కడ లంచగొండి తనానికి ఆస్కారం ఏమో అని దేవుని మీద ప్రమాణం చేసిన సమయాన్ని ప్రజలందరూ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఇప్పటికే శాసనసభ్యునిగా మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈ మున్సిపల్ కార్పొరేషన్కి చేస్తున్న కార్యక్రమాల పట్ల, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాలు ప్రజలకు అందజేయడమే కాక ఒక క్యాలెండర్ డేట్స్తో సహా ఏ సంక్షేమ కార్యక్రమం ఏ నెలలో ఏ తారీఖున ఇస్తామని మొత్తం సంవత్సరంలో ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించడం ఈ దేశంలోనే మొదటిసారని చెప్పాల్సి ఉంది. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, మాట తప్పని మడమ తిప్పనే నాయకత్వం ఈ రాష్ట్రంలో కావాలి అనుకున్న వారందరూ కూడా ఈరోజు ఉండాలి, అటువంటి నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 190% ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు గెలిచారో, ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధమైన రిజల్ట్ రావడం కానీ ఇంకా ఎక్కువ రిజల్ట్ రావడం కానీ జరుగుతుందని తెలియజేసుకుంటూ, నవరత్నాలు ప్రజలకు అందజేయడమే కాక ఒక క్యాలెండర్ డేట్స్తో సహా ఏ సంక్షేమ కార్యక్రమం ఏ నెలలో ఏ తారీఖున ఇస్తామని మొత్తం సంవత్సరంలో ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించడం ఈ దేశంలోనే మొదటిసారని చెప్పాల్సి ఉంది. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, మాట తప్పని మడమ తిప్పనే నాయకత్వం ఈ రాష్ట్రంలో కావాలి అనుకున్న వారందరూ కూడా ఈరోజు ఉండాలి, అటువంటి నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 190% ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు గెలిచారో, ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధమైన రిజల్ట్ రావడం కానీ ఇంకా ఎక్కువ రిజల్ట్ రావడం కానీ జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.